ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కేసులో మోపినటువంటి రాజద్రోహం అభియోగాల్ని సమగ్రంగా సమీక్షిస్తామని సెక్షన్ 124A యొక్క పరిధి పరిమితుల్ని స్పష్టపరుస్తామంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని పలు జాతీయ పత్రికలు స్వాగతించాయి. ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి పోరాటాన్ని ఆ పత్రికలు మెచ్చుకున్నాయని చెప్పొచ్చు. దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని ఆదేశాలు కాపాడాయని శ్లాషిస్తూ సంపాదకీయాలు ప్రచురించారు. సుప్రీం తీర్పు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి శుభవార్త. దీనివల్ల దేశానికి మేలు జరుగుతుంది. రకరకాల సిద్ధాంతాలు గల పలచటి చర్మం గల రాజకీయ నాయకుల ప్రేరణతో పోలీసులు జరిపే దాడులకు గురవుతున్న మీడియాకి ఈ ఆదేశాలు మేలు చేస్తాయని టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. రాజద్రోహం కేసును తాజాగా పరిశీలించాలన్న సుప్రీం నిర్ణయం ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించేందుకు తోడ్పడాలని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆకాంక్షించింది. ఈ ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసులు దాఖలు చేసిన నేపథ్యంలో కాలం చెల్లిన సెక్షన్ 124A కల్పించిన ఒక భయానక ప్రభావం మీద సుప్రీంకోర్టు సమీక్షకు పూనుకుంది. కోవిడ్ వల్ల మృతి చెందినటువంటి ఒక వ్యక్తి మృతదేహాన్ని నదిలో పడేస్తున్న దృశ్యాన్ని ప్రసారం చేసినటువంటి ఛానల్ మీద రాజద్రోహం కేసు మోపే అవకాశాల గురించి కోర్టు వ్యాఖ్యానించడం సమస్య తీవ్రతను తెలియజేస్తుందని ద ట్రిబ్యూన్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత కల్పిస్తున్నాయని ఆరోపిస్తూ రెండు తెలుగు ఛానళ్లు సెక్షన్ 124A కింద దుర్మార్గమైన చర్యలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ ఉన్నత న్యాయస్థానం కీలక పరిశీలన చేసింది. వచ్చే ఏడాది భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు. ఇలాంటి సమయంలో నిరసన వ్యక్తం చేసినంత మాత్రాన రాజ్యానికి శత్రువులుగా తీర్మానించకుండా పౌరుల ప్రజాస్వామ్య హక్కులకి రాజద్రోహానికి మధ్య వ్యత్యాసాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు పూనుకోవడం సరైనదే. దేశంలో 1500 నాటి కాలం చెల్లినటువంటి చట్టాలని రద్దు చేస్తున్నామని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వలసవాద పాలనకి చిహ్నంగా ఉన్నటువంటి 124A కొనసాగించడం ఆశ్చర్యకరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద నిరంకుశ చర్యలు తీసుకోకుండా అడ్డుతున్నటువంటి ఉన్నత న్యాయస్థానం రాజద్రోహం సెక్షన్ని పత్రికా స్వాతంత్రం వెలుగులోకి సమీక్షించాలన్న నిర్ణయం సరైనదే. ఈ సమీక్ష త్వరగా జరిగితే దేశంలో ప్రతి పౌరుడికి అంతిమంగా న్యాయం జరుగుతుంది. రాజద్రోహం అనేది నిరసనని తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం వాడే ఆయుధం. ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది విద్వేషం, తిరుగుబాటు రెచ్చగొట్టడం కిందకు రాదు. రాజద్రోహ నేరారోపణలు న్యాయ పరీక్షలు నిలవలేవు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు టీవీ5 ఛానల్ మీద రాజద్రోహం నేరం మోపినంత మాత్రాన పోలీసులు తమ ఆరోపణలు సమర్థించుకోలేరు. భారతదేశంలో నినాదం అనేది ఆక్సిజన్, నిరసన అనేది నెత్తురు లాంటిది. ఇక్కడ రాజద్రోహానికి తావు లేదు. ఆంధ్రప్రదేశ్లో 2 టీవీ ఛానల్ మీద రాజద్రోహం నేరం మోపినందుకు సుప్రీంకోర్టు తప్పుబడింది. అయితే కొంతమంది వెన్నుముకలైనటువంటి వ్యక్తులు కుమ్మక్కైతే అది రాజకీయ నాయకులు విజయవంతం కాలేరు. ప్రభుత్వాన్ని విమర్శించడం రాజద్రోహం కాదని ఆ నాయకులకు తెలిసి ఉండాలి. మణిపూర్లో కిషోర్ చంద్ర వాంకెమ్ అనేటువంటి వ్యక్తి ఫేస్బుక్లో పోస్టులు పెట్టినందుకు రాజద్రోహం నేరారోపణల కింద పలుసార్లు జైలుకి పంపించారు. అతని మీద ఆరోపణలు హైకోర్టు కొట్టివేసినప్పటికీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినటువంటి ఏ అధికారికి శిక్ష పడలేదు. ప్రతి రాజద్రోహం కేసులో సంతకం చేసే పోలీసు యొక్క డీఐజీతో సహా ప్రతి అధికారికి బాధ్యత ఉంటుంది. వారు తమ రాజకీయ యజమానుల అడుగులకి మడుగులెత్తి ప్రయోజనాలు పొందుతారు. రాజద్రోహం పరిధిని పరిమితం చేయడం ఆహ్వానకర పరిణామమే. ఈ విషయంలో ఆలస్యం చేయకూడదు. మంది మాదులైనటువంటి అధికారుల మనసులో తాము పర్యవసానాలు ఎదుర్కొంటున్నామనే భయాన్ని కల్పించాలి అంటూ సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలు ఏబిఎన్ రాధాకృష్ణకి మంచి బూస్ట్ నిచ్చాయి.